ఇక మరో నియోజకవర్గం కరీంనగర్ ఉన్నటువంటి మానకొండూరు అక్కడ ఆరపల్లి మోహన్ తాజాగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ మానకొండూరులో రసమయ్య బాలకిషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆరపల్లి మోహన్కి ఎట్లా ఉంటుందంటారు ఆరేపల్లి మోహన్ విషయానికి వస్తే ఆయన మాదిగ సామాజిక వర్గం ఎస్ అక్కడ ఆయన సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే జేపీ చైర్మన్గా కూడా చేసినట్టు ఆయన ఎదిగినటువంటి వ్యక్తి ప్రజలతోటి చాలా సన్నిహిత సంబంధాలు అయితే ఇప్పటికీ అక్కడే భారతీయ జనతా పార్టీ అక్కడ మరో నాయకుడు కూడా ఉన్నారు ధరువెల్ ధరువెలన్న అంటే గత రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసుకుంటున్నారు చాలా ఉద్యమకారుడు బీజేపీలో కొంత నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి అది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి లెక్క ప్రకారంగా ధర్మపురిలో మెయిన్ ఇక్కడ ఈరేకే టికెట్ వచ్చేటువంటి అవకాశాలని అనేది స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఢిల్లీ నుంచి వచ్చిన అధికారిక లిస్ట్ కాదు కానీ ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రకారం అయితే మనకి ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి కొంత సానుకూలత ఉండేటువంటి అవకాశాలే మాన మానకొండూరు ఆరేపల్లి మోహన్కు టికెట్ ఇస్తారు అనేది వినబడతా ఉంది ఆయన బలమైన క్యాండిడేట్ అవుతారు అక్కడ